వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. కాంగ్రెస్ సీపీఎంల అఖిల పక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగం బిల్లును ఉపసంహరించుకోవాలని, దానివల్ల చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు అని కేంద్రం చెబుతున్న బూటకపు మాటలు వినే పరిస్థితుల్లో దేశ రైతులు, విపక్షాలు, మేధావులు లేరని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధానాన్ని మానుకోవటం లేదు. రైతులకు ఎటువంటి ఉపయోగం లేని ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు అఖిల పక్షాల పోరు కొనసాగుతూనే ఉంటుందని అఖిల పక్ష నాయకులు తెలిపారు. స్వేచ్ఛ వాణిజ్యం పేరుతోటి ఈరోజు పెద్ద ఎత్తున రైతుల్ని దగా చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. పేరుకు స్వేచ్ఛ వాణిజ్యం అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో 186% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. ఈరోజు స్వేచ్ఛ వాణిజ్యంతో నువ్వు ఈరోజు ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు ధాన్యాన్ని చెప్తా ఉన్నావు, కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా 86% ఉన్న రైతులు గ్రామాల్లోనూ లేకపోతే మార్కెట్లో అమ్ముకోగలుగుతారు తప్ప ఈరోజు కేరళ పోయో, బెంగాల్ పోయో, మహారాష్ట్ర పోయో, తమిళనాడులో తన ధాన్యాన్ని అమ్ముకోలేరు. మోడీ గారిని గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.